వేదంలో చెప్పబడినటువంటి మంత్రభాగాన్ని విని ఆనందించినటువంటి ఆ గోవుల యొక్క సమూహం ప్రతిరోజు కూడా ఒక వరుస క్రమంలో ఆవులన్నీ విచారశర్మ దగ్గరికి వచ్చి పాలు విడిచిపెడుతుండేవి. ఆవు పాలు నిష్కారణంగా పోవడం ఎందుకు అని పిల్లవాడు కొన్ని కుండలు తీసుకొచ్చి అక్కడ పెడితే ఒక్కొక్క ఆవు వచ్చి దాని పొదుగు కుండ మీదకు వచ్చేటట్టుగా నిలబడి శిరమలలోంచి తమంత తాముగా పాలు స్రవించి కుండలు నింపి వెళ్ళిపోతూ ఉండేవి. ఈ పిల్లవాడు ఈ పాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఒక చోట పెట్టి ఆ ఇసుకలోనే ప్రతిరోజు అలా ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసేవాడు. అక్కడ కుండలు పెడితే ఆవులు తీసుకొచ్చి పాలు విడిచిపెట్టేవి. సైకత లింగం చేసేవాడు ఇసుకతో శివలింగాన్ని చేసి మైమరచిపోయి పరమభక్తితో ఆ పాలు చేత్తో పట్టుకొని వేదమంత్రాలు చదువుతూ అక్కడ ఉన్నటువంటి సైకత లింగంలో పరమశివుణ్ణి దర్శనం చేస్తూ ఉండేవాడు. ఈ పాలు సన్నటి ధార పోస్తూ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ పోస్తూ పరమశించిపోతుండేవాడు. ఈ స్వరంతో కూడుకున్న వేదమంత్రాలన్నీ వింటూ ఆవులన్నీ మేతమేస్తుండేవి. ఇలా కొంతకాలం అయిపోయింది. ఎవరో అసలు దానిలో ఉన్నటువంటి వైభవాన్ని తెలుసుకోలేని నా వంటి అమాయకుడు ఒకడు ఆ దారిని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ చూశాడు, అయ్యయ్యో ఈ పిల్లవాడు ఆవుల పాలన్నీ పితికి తీసుకొచ్చి కుండల్లో పెడుతున్నాడు, వీటిని మట్టిలో పోసేస్తున్నాడు. ఇలా పాలు పితకకుండా ఉంటే తమంత తాముగా ఆవులు విడిచిపెట్టాయని ఆ అమాయకుడు అనుకోలేదు. ఈ పిల్లవాడు పితికి తెచ్చాడనుకున్నాడు. ఇలా ఈ ఆవుల పాలు పితికి తేకుండా ఉంటే ఈ పాలన్నీ కూడా యజమానులకు దక్కేవి. సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత యజమానులు పాలు పితుక్కునేవారు. ఎంత నష్టం జరుగుతోంది పిల్లవాడి వల్ల అని వెళ్ళి యజమానులకు చెప్పాడు. ఆ ఆవుల యజమానులందరూ కలిసి విచారశర్మ యొక్క తండ్రి అయిన ఇచ్చదత్త నుండి నిలదీశారు, నీ కుమారుడు ఆవుల్ని రక్షిస్తానని తీసుకెళ్ళి గోవుల యొక్క పాలు తీసి మట్టిలో పోసేస్తున్నట్ట, దానివల్ల పాలన్నీ నిరర్థకమైపోతున్నాయి, కాబట్టి నీ కొడుకుని నువ్వు నిగ్రహించవలసింది అన్నారు. అసలు పిల్లవాడు ఏం చేస్తున్నాడో చూడాలనుకున్నాడు ఇచ్చేదత్తనుడు. నేను అడగడం ఎందుకు, అడిగితే అబద్ధం చెప్పచ్చు, లేదా రేపటి నుంచి పితకడం మానేయచ్చు, మళ్ళీ 4 రోజులు ఆగి పితకవచ్చు. కాబట్టి తప్పు చేస్తుండగా పిల్లాడిని పట్టుకుంటే మందలించడం చాలా తేలిక అని ఈ పిల్లవాడు విచారశర్మ బయలుదేరడానికి ముందే తండ్రి ఇచ్చేదత్తనుడు బయలుదేరి ఒక చెట్టు ఎక్కి చెట్టు కొమ్మలలో కూర్చున్నాడు. కూర్చునుండగా ఈ పిల్లవాడు ఆవులు అన్నీ అక్కడ మెయ్యడానికి విడిచిపెట్టాడు. అక్కడ చక్కగా ఇసుకలో ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. దానికి తడి ఇసుకతోటి గోడ కట్టాడు. దానికి ఉపాలయాలు నిర్మించాడు. పెద్ద దేవాలయం కట్టాడు. ఇప్పుడు ఆ దేవాలయంలో పెరక వెళ్ళి కూర్చున్నాను అని కూర్చున్నాడు. అక్కడ కుండలు పెట్టాడు. ఆ ఆవులు ప్రతిస్పందించేవి అతని భావనకి. అవి వచ్చి ఒక్కొక్క ఆవు 4 శిరములలో ఒక శిరము నుండి పాలు విడిచిపెట్టేవి, మిగిలిన 3 శిరములలోంచి పాలు వదిలేవి కావు. పొదుగులోని ఒక శిరములో పాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. కుండల నిండా పాలు వచ్చాయి. ఇప్పుడు ఆ పాలు అక్కడ పెట్టుకున్నాడు. రుద్రమంత్రాలతో పరమశివుడికి అభిషేకం మొదలుపెట్టాడు. మొదలు పెట్టగానే చెట్టు మీద కూర్చున్న తండ్రి చూశాడు. అరే ఎంత పని చేస్తున్నాడు రా పిల్లాడు, నిన్నటి రోజున వాళ్ళు చెప్పినది యథార్థమే, ఈ పిల్లవాడు పాలన్నీ తీసుకెళ్ళి ఇసుకలో పోసేస్తున్నాడు, నిష్కారణంగా పాలన్నీ పాడైపోతున్నాయి అని కోపంతో పిల్లవాడు అభిషేకం మొదలు పెట్టగానే చెట్టు దిగొచ్చాడు. చెట్టు దిగొట్టి పిల్లవాడి భుజం మీద చెయ్యి వేసి గట్టిగా కుదిపాడు. విచారశర్మ విచారశర్మ అని. కానీ ఆ పిల్లవాడు తదేక నిష్టలో సదవడం నోటికి అలవాటైపోయింది కాబట్టి నోరు స్వరంతో మంత్రం చెప్తోంది, కానీ ఆయన మనస వాచ కర్మణ పూర్తిగా శివభక్తిలో మునిగిపోయి ఉన్నాడు. అతనికి ఆ సైకత లింగంలో పరమశివుడు ప్రత్యక్షం అవుతున్నాడు. పరమానందంతో ఆవుపాలు పోస్తూ అభిషేకం చేస్తున్నాడు. తండ్రి పిలిచినా కుదిపినా పలకలేదు. ఆ తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఈ పిల్లవాడు పిలిస్తే పలకట్లేదని కాలుతో అక్కడ ఉన్నటువంటి ఆవుపాల కుండని ఒక్క తన్ను తన్నాడు. కుండ బద్దలైపోయి ఆవుపాలన్నీ కింద పడిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని ఇసుకతో కట్టినటువంటి దాన్ని ఒక్క తన్ను తన్నాడు.
ఆలయమంతా భిన్నమైపోయి ఇసుక చిమ్ముకుపోయింది. పిల్లవాడు ఇలా పక్కకి తిరిగి చూశాడు, కాలు కనపడింది, ఇది తండ్రి పాదమే గుర్తించాడు. అయినా మహాపరాధం చేశాడు. పరమశివుడికి అభిషేకం చేయడానికి తీసుకొచ్చినటువంటి ఆవుపాల కుండ భిన్నం చేశాడు. అక్కడతో ఊరుకోకుండా ఆకాలితోటే శివాలయాన్ని ధ్వంసం చేశాడు. నా తండ్రి రక్షింపబడాలి అంటే ఆ కాలు తెగిపోవడం వినా మార్గం లేదు. నా తండ్రిని రక్షించుకోవడానికి, ఈ అపరాధం నుంచి గట్టెక్కించడానికి ఏ కాలుతో ఆవుపాల కుండని ఇసుకతో కట్టిన దేవాలయాన్ని తన్నాడో ఆ కాలు నేను నరికేస్తానని అక్కడ ఉన్నటువంటి గొడ్డలిని ఒకదాన్ని తీసి తండ్రి కాలి మీద విసిరాడు. ఆ గొడ్డలి తగిలి తండ్రి కాలు తెగిపోయి రక్తధారలు కారిపోతుండగా తండ్రి కింద పడి శరీరం విడిచిపెట్టాడు. పశ్చాత్తాపడకుండా శివా ఇంత అపరాధం చేశాడు నా తండ్రి క్షమించమని శివుడికి విజ్ఞాపన చేశాడు. పరమశివుడు అతని యొక్క భక్తికి కదిలిపోయాడు. ఇది శంకర భగవత్పాదులు అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజమానాధభవతే సుఖేనావస్థాతుం జనైహన జానాతికి మహో అంటారు. మనసార దర్శనం చేస్తూ ఆయన పాదముల మీద ఒక్క మారేడు దళం వేస్తే చాలు, పరమ సంతోషాన్ని పొందుతాడు. ఆయన కానిది ఆయన ఇవ్వనిది లోకంలో ఏముంది కనుక ఆ విచార శర్మ యొక్క అపారమైనటువంటి భక్తికి పరవశించినటువంటి శంకరుడు పార్వతీ సహితుడై వృషభవాహనారూఢుడై భూమి మీదకి దిగాడు. దిగి ప్రత్యక్షమయ్యాడు. వెంటనే విచార శర్మ లేచాడు, స్తోత్రం చేశాడు. అడగకుండా పరమశివుడు వరమిచ్చాడు, ఇక నుంచి నా గణములలో ఒక గణానికి నిన్ను అధిపతిని చేస్తున్నాను.